నిన్న పోలవరం పర్యటన సందర్భంగా అక్కడ అధికారులను ఉద్దేశించి జగన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో 2023 డిసెంబర్ కల్లా పూర్తి కావాల్సిందే మొదటి దశ అని అయితే ఆర్డర్ ఇవ్వడం అయితే జరిగింది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం చూస్తే 2025 వరకు పట్టే అవకాశం ఉంది అని అయితే చెప్పారు. ఈ రెండిట్లో ఏది నిజమని నమ్మాలంటారు? వాస్తవంగా 2025 అనేటువంటిది కరెక్ట్. ఎందుకంటే ఈయన అధికారం చేపట్టినప్పటి నుంచి కనుక ఏ విధంగా అయితే గత ప్రభుత్వం పోలవరాన్ని నిర్మాణం అనేటువంటిది చేపట్టిందో అదే విధంగా చేపట్టినట్లయితే లేదు వారు చేపట్టిన దాంట్లో కనీసం 50% పరంగా పనులు వీళ్ళు చేపట్టినా లేదా కనీసం 25% కనుక వీళ్ళు పనులు చేపట్టినా ఈపాటికి పోలవరం అనేటువంటిది పూర్తయ్యి ఉండేది. వీళ్ళు మినిమేషాలు లెక్క పెడుతూ ఈ రోజున పోలవరం అనేటువంటిది పక్కన పడేసి దాని ఊసెత్తకుండా ఎందుకంటే పోలవరం కట్టాలంటే నిధులు కావాలి, తెచ్చుకున్నటువంటి నిధులు అప్పులు చేసి తెచ్చుకున్న నిధులు ఈయన పప్పు బెల్లాల కింద పంచుకోవడానికే సరిపోతుంది. సో దానివలన ఈ పోలవరం నిధులు అడిగితే మరలా ఈయన మీద ఉన్నటువంటి కేసులు మళ్ళీ అక్కడ తిరగతోడతారనే భయం, లేకపోతే వీళ్ళ తమ్ముడు అవినాష్ రెడ్డిని బొక్కలో ఎక్కడ వేస్తారో అనే భయం, వివేకానంద రెడ్డి కేసులో వీళ్ళందరూ కూడా ఈ కటకటాల పాలకి గురవుతారన్న ఉద్దేశంతో పోలవరం అనేటువంటిది పక్కన పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మభ్య పెట్టడం కోసం, తప్పుదోవ పట్టించడం కోసం, మరీ ముఖ్యంగా ఇంకో విషయం ఉంది, ఇక్కడ మైనారిటీలను తప్పు దోవ పట్టించడం కోసం మాత్రమే పోలవరం పర్యటన పెట్టుకున్నాడు. ఎందుకంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ విభజించబడిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం నుంచి మొట్టమొదటిసారిగా హజ్ యాత్రికులు సౌదీకి వెళ్తున్నారు, మక్కా యాత్రకి వెళ్తున్నారు. సో అటువంటి సందర్భంలో నిన్న మరి హజ్ యాత్రికులు ఎక్కడైతే వాళ్ళకి అకామిడేషన్ ఏర్పాటు చేశారు అక్కడి నుంచి బయలుదేరుతున్నారు నంబూరు మద్రసా అని చెప్పేసి, అని అక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. అయితే దాన్ని క్యాన్సిల్ చేసుకొని ఏదో హడావుడిగా ఏదో అర్జెంటుగా ఏదో కోర్టు పిలిస్తే కూడా వెళ్ళడనేలాగా ఈ సిబిఐ వాళ్ళు పిలిచినా కోర్టులు పిలిచినా వెళ్ళడం అంత హడావుడిగా, మరి అంత హడావుడిగా పోలవరకు వెళ్ళిన అవసరం ఏంటంటే మరీ ముఖ్యంగా ఇది మైనార్టీ సోదరులు గమనించాలి. ఈ రోజున ఈ మైనార్టీలు అక్కడ కనుక హజ్ యాత్రికులు ఉండే ప్లేస్ దగ్గరికి వెళ్తే కనుక ఈ మైనార్టీలు కాండ్రించి ముఖాన్న ఉమ్మేస్తారన్న ఉద్దేశంతో భయపడి మైనార్టీలకు ముఖం చూపించలేక, ఎందుకంటే గత ప్రభుత్వం చేపట్టినటువంటి ఏవైతే ఉన్నాయో అన్ని పథకాలని నిర్వీర్యం చేస్తూ మొన్న హజ్కి వెళ్ళేటప్పుడేమను పక్క రాష్ట్రం కన్నా కూడా 85,000 రూపాయలు అదనంగా వీళ్ళు ఇది చేసిన తర్వాత, అది కాకుండా మరీ ముఖ్యంగా ప్రతి హజ్ యాత్రికుడికి మనకి సౌదీ రియాల్వి 2,100 రియాల్స్ అనేటువంటిది ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అంటే దాదాపుగా 40,000 రూపాయలు వాళ్ళ ఖర్చు నిమిత్తం వీళ్ళు ఇవ్వాలి, అది కూడా ఇవ్వలేదు. ఇవన్నీ ఎక్కడ అడుగుతారో, ఇవన్నీ అడిగితే కనుక ఈయనున్నటువంటి లోపాలు, ముస్లింల పట్ల ఎటువంటి ధోరణితో ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ముస్లింలు పక్షపాతం చెప్పేసుకుని కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు, ముస్లింలు పక్షపాతి కాదు కేవలం స్వార్థపూరిత రాజకీయాలు అధికారమే పరమావధిగా ఇతను పనిచేస్తాడు తప్పించి ఈ మైనారిటీలు పక్షపాతి రెడ్డి అని చెప్పేసి ఈ మైనారిటీలు నిలదీస్తారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మైనారిటీలను ఉద్దేశించి ఒకటే మాట చెప్పేవాడు, ఇచ్చిన మాటను కనుక నిలబెట్టుకోపోతే నరిటొడ్డు పైన కాలర్ పట్టుకోండి అన్నాడు, చొక్కా పట్టుకోండి అన్నాడు. ఈ రోజున ఈ ముస్లిం సమాజం అక్కడికి వస్తే జగన్ రెడ్డి యొక్క చొక్కా ఎక్కడ పట్టుకుంటారో, కాలర్ పట్టుకొని ఎక్కడ గుంజుతారో, ఏంటి నువ్వు మాకు చేసిందని చెప్పేసి ఎక్కడ నిలదీస్తారో చెప్పేసి భయపడి పోలవరం ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాడు. పోనీ ఎక్కడికైనా వెళ్ళి పొడిచిందే పొడిచాడా? పోలవరంని ఇప్పటివరకు వాడు పొడిచిందేం లేదు, ఇంకా దాని హైట్ తగ్గిస్తామంటున్నారు. ఒక మాట ఇక్కడ నేను ఒక మాట చెప్పవలసానండి, పోలవరం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కి జీవనాడిగా మనం చెప్పుకుంటున్నాం. పోలవరం నిర్మాణం అయిన తర్వాత అటు ఉత్తరాంధ్ర శ్రీకాకుళం మొదలుకొని ఇటు అనంతపురం వరకు, అంటే ఇటు రాయలసీమ ఉత్తరాంధ్ర శస్యశ్యామలంగా అయ్యి ఈ రోజున తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు ఏ విధంగా అయితే ఈ పంట కోసం ప్రాధాన్యత, అంటే ఏ విధంగా అయితే ఆ భూములు ఉన్నాయో ఆ దగ్గర దగ్గరగా ఆ విధంగా భూములు అనేటువంటివి శస్యశ్యామలంగా మారుతాయి. అటువంటి జీవనాడిని నాడి విరగొట్టేటట్టుగా, దాన్ని వెన్నపూస విరగొట్టేటట్టుగా దాని ఎత్తు తగ్గిస్తానంటే అది పోలవరం ప్రాజెక్ట్ ఎందుకైతే ఒక డ్యామ్ కింద ఆయన కడుతున్నాడని చెప్పేసి అంటే అంతకన్నా దిక్కుమాలిన చర్య, అంతకన్నా సిగ్గుమాలిన చర్య ఇంకేంటని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఎందుకంటే పోలవరం అనేటువంటిది ఈ రోజున ఎంత దానికోసం ఎంత నిధులు కేటాయించి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మనం, ఎప్పటి నుంచి అనుకుంటున్నామండి,
ఎప్పటినుంచో ఇప్పుడు కాదు, అంజయ్య గారు ఆయన ఉన్నప్పటి నుంచి మనం చెప్పుకుంటూ, ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి మనం చెప్పుకుంటూ ఉన్నాం. కానీ అది మహామెత్త మొదలుపెట్టిన ధనయజ్ఞం, అదే జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం మొదలుపెట్టిన దానికి 71% అనేటువంటిది పనులు పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అని చెప్పేసి అందరికీ తెలిసిందే. అయితే మరీ ముఖ్యంగా ఈ పోలవరం దగ్గరికి వెళ్ళి ఈయన చేసిందే లేదు, పొడిచిందే లేదు. 23 కల్లా ఏదో పూర్తి చేస్తాను, 24 కల్లా అంటాడు. 23 కాదు 24 కాదు, 25 కల్లా అది ఖచ్చితంగా పూర్తవుతుంది. అది కూడా తెలుగుదేశం హయాంలో అది పూర్తవుతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది దాన్ని చూస్తూ అలా ఉంటాడు తప్పించి కేవలం మభ్య పెట్టడం, ప్రజల్ని తప్పుదో పట్టించడమే ఈ జగన్ రెడ్డి చేసే పనులు. ఇందాక మీరు అన్నారు ఓన్లీ కేసుల కోసమే వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారని, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేది రాష్ట్ర శ్రేయస్సు కోసం కాబట్టే పోలవరం నిధులు సాధించారు, అలాగే రావాల్సిన పెండింగ్ బకాయిలు సాధించారని చెప్పి వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవాలు ఎంత ఉన్నాయి అనుకోవచ్చు అంటారు. పోలవరం గురించి ఏం సాధించాడండి ఆయన? పోలవరం గురించి నిధులు ఏం సాధించాడు? ఇంకా పోలవరంకి రావాల్సిన నిధులు ఆగిపోయాయంటే ఇప్పుడున్నటువంటి తుగ్లక్ రెడ్డి, తుగ్లక్ జగన్మోహన్ రెడ్డే కారణం. ఎందుకంటే గత ప్రభుత్వంలో దానికోసం 55,000 కోట్ల రూపాయలు అవుతాయని చెప్పేసి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం నివేదికని పంపిస్తే అంత అవ్వదు, 30,000 రూపాయలు 33,000 కోట్ల రూపాయలు అది పూర్తయిపోతుంది. వీడు తప్పులు నివేదికలు పంపించారు, ఆ పోలవరాన్ని ఏమనో ఏదో ఏటీఎంలా వాడుకుంటున్నారని చెప్పేసి వీళ్ళు తప్పుడు లేఖలు రాసి పంపించడం వలన కదా కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ఆ పంపే నిధుల్ని ఆపేసింది. మళ్ళా సిగ్గు లేకుండా ఏం అడిగారు మీరు, 33,000 కోట్లు ఇస్తే వీళ్ళు అధికారులు వచ్చిన తర్వాత, జగన్ రెడ్డి అధికారులకు వచ్చిన తర్వాత ఏమన్నాడండి, 33,000 కోట్లు అయితే పూర్తి అవ్వదు, గతంలో మీరు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏవైతే 55,000 కోట్ల రూపాయలు మీరు కేటాయిస్తా ఉన్నారో అది కేటాయిస్తేనే మేము పూర్తి చేయగలం అని చెప్పేసి అన్నాడంటే, 2-4 తోటితో మాట్లాడాడంటే జగన్ రెడ్డిని ఏ విధంగా మేము ఇదిగా తీసుకోవాలి. ఇంకా ఆయన పోలవరం గురించి సాధించింది ఏంటంటే, ఆయన అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇటు అమరావతి రాజధాని కావచ్చు, అటు పోలవరం కావచ్చు, అటకై కింద వాస్తవం అనేటువంటి రాష్ట్ర ప్రజలు గమనించారు. ఎన్ని డొంక తిరుగుడు మాటలు చెప్పినా, ఎన్ని దొంగ మాటలు చెప్పినా, ఇంకో మాట నేను ఇక్కడ చెప్పదలిచాను, అసెంబ్లీలో ఇదే విషయాన్ని అది శాసనమండలిలో సో నిలదీస్తే అనిల్ కుమార్ ఒక మాట అన్నాడు, ఏమన్నాడండి, పర్సెంత అర పర్సెంత కాదన్నా మేము పూర్తి చేస్తాం, టేపు పెట్టి లెక్కెట్టుకుంటాం అని చెప్పేసి దబరాకిన్నే మొఖం వేసుకుని వాడు చెప్పడం జరిగింది. ఇంకో మాట కూడా అన్నాడు, గూగుల్లో వెతికితే పప్పు అన్ని దొరికితే ఏమొచ్చిందో తెలుసా షార్ అన్నాడు. అదే 6093 అనేటువంటిది చూస్తే ఏమొచ్చిద్దో ఈరోజు ప్రజలు తెలుసుకున్నారు. ఈ రోజున ఆ అనిల్ కుమార్ యాదవ్, నిల్ బ్రెయిన్ నిల్ కుమార్ యాదవ్ ఎక్కడైతే ఉన్నాడో ఆ నోరుతో, ఆ దబరాగిన్న నోటితో వాగిన అనిల్ కుమార్ ఎక్కడ దాక్కున్నాడో తెలీదు. ఇప్పుడున్నటువంటి మంత్రి ఎవరైతే ఉన్నాడో ఆయన కూడా మరి ఏంటో అర్థం కాదు మాకు. ఈ రోజున అసెంబ్లీ అని కాదు, శాసన మండలి అని కాదు, ప్రతి చోట్ల వీళ్ళు అబద్ధాలు చెప్తూ ప్రజలకి మభ్య పెడుతూ, అధికారంలో వచ్చేందుకు అబద్ధాలే, అధికారంలో వచ్చిన తర్వాత అబద్ధాలే, రేపు ఎలక్షన్కి వెళ్ళబోయేటప్పుడు కూడా అబద్ధాలే అంటే వీళ్ళ అబద్ధపు జీవితాలతో, వీళ్ళ అబద్ధాలతో విసిగెత్తిపోయి ఉన్నారు ఆంధ్ర ప్రజలు. వీళ్ళైతే పోలవరం గురించి నిధులు సాధించింది లేదు, కేవలం వీళ్ళు ఢిల్లీకి వెళ్తుంది, వీళ్ళ కేసులని అలాగా అదిమి పెట్టించడానికి ఏవైతే ఉన్నాయో వీళ్ళు బొక్కలోకి వెళ్లకుండా ఉండడం కోసం మాత్రమే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి సాష్టాంగంగా వాళ్ళ కాళ్ళ మీద పడుతున్నారు అనేటువంటిది వాస్తవం. ఒక రకంగా చూసుకుంటే కనుక గతంలో కూడా ఒకసారి మాట్లాడినట్టున్నాం మనం, వైఎస్ వివేకా గారి హత్య కేసు గతంలో చూస్తే మాజీ ముఖ్యమంత్రుల్ని, మా ఉప ముఖ్యమంత్రుల్ని, ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న ఉప ముఖ్యమంత్రుల్ని, కేంద్ర మంత్రుల్ని అరెస్ట్ చేసిన చరిత్ర ఉన్న సిబిఐ ఒక ఎంపీని అరెస్ట్ చేయడానికి ఇంత ఇబ్బంది పడటానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? అదే ఏం చెప్పాలో దానికి అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు ఒక ముఖ్యమంత్రి ప్రస్తావన తీసుకొచ్చారంటే మన పక్కనున్న రాష్ట్రం తమిళనాడు ఏదైతే ఉందో ఆ తమిళనాడులో ఒక పవర్ఫుల్ లేడీ, పవర్ఫుల్ ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి జయలలితని ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడే అరెస్ట్ చేయడం జరిగింది సిబిఐ. సో అటువంటి టైంలో మాలాంటి వాళ్ళకి ఏమనిపించిందంటే, ఎస్ సిబిఐ అనేటువంటి ఆర్గనైజేషన్ చాలా కరెక్ట్గా పనిచేస్తుంది, ఒక సీఎం అయినా చాలా ఎటువంటి పక్షపాత ధోరణి లేకుండా పనిచేస్తుందని చెప్పేసి ఆనాడు అనుకున్నాం. ఈ రోజున ఒక ఎంపీని అరెస్ట్ చేయడం కోసం వీళ్ళు ఈ టామ్ అండ్ జెర్రీ ఆట ఆడుతున్నారంటే మరి ఎందుకు, దీని వెనకాల ఎవరున్నారు, ఆ దాన్ని ఎవరు ఆపి పెడుతున్నారు, ఎప్పుడు ఎన్నికల టైంలో
ముఖ్యంగా ఎన్నికల టైంలో ఆ అరెస్ట్ కనుక జరిగితే అవినాష్ రెడ్డిని కనుక సిబిఐ అరెస్ట్ చేసినట్లయితే 100% అంటే ఆల్రెడీ ప్రజలకు తెలుసు ఇంకా మనం ఓపెన్గా కూడా పబ్లిక్గా కూడా చెప్పొచ్చు వివేకానంద రెడ్డిని చంపింది వైఎస్ అవినాష్ రెడ్డి చంపించింది అంతా తెలిసింది జగన్ మోహన్ రెడ్డి భారతి రెడ్డి అని చెప్పేసి క్లియర్గా పబ్లిక్లోకి వెళ్ళి కూడా మనం మాట్లాడుకోగలుగుతాం ఎప్పుడు ఆ సిబిఐ కనుక వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళ మీద ఇచ్చేసినట్లయితే సో అలా చేసినట్లయితే వీళ్ళ పార్టీ అనేటువంటిది కనుమరుగవడం ఖాయం కాబట్టి ఈ రోజున వాళ్ళ పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు మరి కేంద్రంలో ఉన్నటువంటి వాళ్లతో ఏం మల్లగుల్లలు పడుతున్నారో తెలియదు కానీ ఈ రోజున ఈ సిబిఐ అనేటువంటి ఆర్గనైజేషన్ ఇంత డొల్లతనంగా ఇంత దారుణంగా వీళ్ళు పనిచేసి కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీసులు ఏదో లా అండ్ ఆర్డర్ ఇదవుతుందని చెప్పేసి చెప్పడం వలన వాళ్ళు వెనక తిరిగి వెళ్ళిపోవడం ఏంటో ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ కాబట్టి ఈ రోజున కేంద్ర బలగాల్ని దింపి మీరు అరెస్ట్ చేయొచ్చు ఒక ఉగ్రవాది తీవ్రవాది అయితే ఏం చేస్తారు మీరు కేంద్ర బలగాల్ని మోహరిస్తారు అరెస్ట్ చేస్తారు లా అండ్ ఆర్డర్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలో కేంద్ర బలగాలకి తెలీదా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు తెలీదా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి తెలీదా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు తెలీదా మాకు తెలీదా ఎవరికి తెలీదు ఈ రోజున వీళ్ళు చేస్తున్నటువంటి కూడా అన్నీ కూడా కేవలం వీళ్ళ ఈ ఉనికి అనేటువంటిది కాపాడుకోవడం కోసం మాత్రమే ఇవి చేస్తున్నారు చివరిగా ఒక ప్రశ్న ప్రతిపక్షాలు ఒక విమర్శ చేస్తేనే విరుచుకు పడిగిపోయి అధికార పక్ష మంత్రులు ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు నిన్న ఒక సభలో తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు మాట్లాడుతూ తెలంగాణ విడిపోతే తెలంగాణ చిమ్మ చీకట్లోకి వెళ్ళిపోతుందని చెప్పి ఆంధ్రాల నాయకులు కారు కోతలు కూశారు ఇప్పుడు చూడండి ఆంధ్ర చిమ్మ చీకట్లోకి వెళ్ళిపోయింది అని వ్యాఖ్యలు చేసిన ఇంతవరకు ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక సలహాదారుడు కానీ ఎవరు ఎందుకు స్పందించలేదంటారు ఈ విషయం మీద అదే తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్కి ఇక్కడ ఉన్నటువంటి తుగ్లక్ రెడ్డికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఆత్మీయ సంబంధం ఎందుకంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అంధకారంలో వెళ్ళిపోవడానికి జగన్ రెడ్డి ఎంత కారకుడో దానికి అంతగానే సహకరించినటువంటి వ్యక్తి కేసీఆర్ ఎందుకంటే గతం 2014 రాష్ట్రం విభజించబడిన తర్వాత 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్లు ఉన్న ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణ కన్నా కూడా మొదటి స్థానంలో జిఎస్టీ అదే మన ఏంటి ఏమంటారు దాన్ని మన జీడిపి ఎస్ జీడిపిని జీడిపి అనేటువంటిది తెలంగాణ కన్నా కూడా మనం మొదటి స్థానంలో ఉన్నాం మరి అదే కాకుండా తెలంగాణ కాదు పక్కనున్నట్టు గుజరాత్ కావచ్చు ఇతర ఇతర రాష్ట్రాలు మహారాష్ట్ర కావచ్చు ఇటు కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు మరి ఎన్నో రాష్ట్రాలు తమ రాష్ట్రంలోకి పెట్టుబడిని ఆహ్వానించడం కోసం అనేక వనరులు ఉన్నటువంటి ఆ రాష్ట్రాన్ని ఆహ్వానిస్తున్నప్పుడు మరి కేవలం చంద్రబాబు నాయుడు గారు యొక్క విజన్ని నమ్మి ఆయన యొక్క నాయకత్వాన్ని నమ్మి మరి ఎన్నో కంపెనీలు రాష్ట్రంలో పెట్టుకున్నటువంటి ఒప్పందాలు కావచ్చు సో అవన్నీ కూడా కరెక్ట్గా సజావుగా సాగినట్లయితే కనుక ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి అంధకారంలో వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు అయితే మొట్టమొదటిగా ఇక్కడ ఏ కేసీఆర్నో జగన్ రెడ్డినో తప్పు పట్టడానికి లేదండి మొట్టమొదటిగా తప్పు పట్టాల్సింది ఎవరంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ప్రతిపక్ష నాయకులు ఒక మాట మాట్లాడితే వచ్చి వాళ్ళని బూతులు తిట్టడం కానీ లేదంటే వాళ్ళ మీద దాడి చేయటం కానీ జరుగుతున్న తరుణంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ను ఉద్దేశించి అంత పెద్ద మాట మాట్లాడిన అంధకారంలోకి వెళ్ళిపోయింది అనే మాట మాట్లాడిన తర్వాత కూడా ఇక్కడున్న నాయకులు ఎందుకు స్పందించట్లేదంటారు అసలు అదే నేను చెప్పాను అదే అవినాభావ సంబంధం ఉంది వాళ్ళ ఆత్మీయ సంబంధం ఉంది కాబట్టి దానికి తోడు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి లోటస్ పాండ్ కావచ్చు వ్యాపారాలు కావచ్చు దొంగ వ్యాపారాలు కావచ్చు సూట్ కేస్ కంపెనీలు కావచ్చు వాళ్ళ మినిస్టర్లవి వాళ్ళవి వాళ్ళకి సంబంధించిన ఆస్తులు పాస్తులు అన్నీ అక్కడే ఉన్నాయి కాబట్టి పొరపాటున ఇక్కడ ప్రతిపక్షం మీద కేసీఆర్ మీద మాట్లాడితే గొంతు మీద కాలేసి తొక్కుతాడని తెలుసు గొంతు మీద కాలేసి తొక్కి నార తీస్తాడు ఎక్కడి నుంచి తీస్తాడు తెలుసా రెండు కాళ్ళ మధ్య నుంచి తీస్తాడు నార సో అందుగురించి కేసీఆర్కి భయపడి వీడు మాట్లాడలేదు వీళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం ఈ లోటస్ పాండ్లో ఉన్నటువంటి ఏవైతే వీళ్ళ ఆస్తులు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆస్తులు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆస్తులు ఏంటండి ఆంధ్రకి రావాల్సినటువంటి బకాయిలు ఇప్పటి వరకు అడగలేకపోతున్నాడు జగన్ రెడ్డి ఇప్పటి వరకు మన ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి బకాయిలు మన విద్యుత్ బకాయిలు కావచ్చు అలాగే ఇలాంటి ఎన్నో ఉన్నాయి ఇవన్నీ కూడా మాట్లాడలేని దుస్థితిలో దయనీయమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని చెప్పేసి అంటే ఇంకా
ఈయన నుంచి వాళ్ళు మాట్లాడినందుకు కౌంటర్గా ఇక్కడ మంత్రుల నుంచి ఆశించడం అనేటువంటిది అత్యాశ అవుతుంది.